फ्रेंड्स फर्स्ट ऑफ़ ऑल थैंक्स फॉर बीइंग इन माय चैनल मनम वीडियो एको वस्तु पद्धति अंटे एंटो चूस्तुन्नाम सो ऐद पेन्नुल खरीदु मूड़ वंदलु मूड़ पेन्नुल खरीदु एंत अनि इच्चारु सो इंदुलो एंटंटे फ्रेंड्स ऐद पेन्नुल खरीदु मूड़ वंदलु कदा सो ई मूड़ वंदलनि ऐद तो भागिस्ते मनकु ओक पेन्नु खरीदु वस्तुंदि कदा आ ओक पेन्नु खरीदु कनुगोनि तर्वात मूड़ पेन्नुल खरीदु कनुगोनडान्ने मनम एक वस्तु पद्धति अंटाम अंटे एंटि मनम ఒక వస్తువు విలువను కనుగొని తర్వాత కావాల్సిన వస్తువులు ఎన్ని వస్తువులు కావాలో అన్ని వస్తువుల విలువను కనుగొనే పద్ధతిని ఏకవస్తు పద్ధతి అంటాం. ద మెథడ్ ఇన్ విచ్ ఫస్ట్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వన్ యూనిట్ అండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ నోన్ యాజ్ యూనిటరీ మెథడ్. సో యూనిటరీ మెథడ్ అన్న ఏకవస్తు పద్ధతి అన్న ఒకటే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూడు పెన్నుల ఖరీదును ఏక వస్తు పద్ధతి ద్వారా కనుగొంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 బై 5 వేస్తాం 5 ఆర్లం పై అంటే 60 రూపాయలు అవుతుంది ఒక పెన్నుకి. ఒక పెన్నుకి అయ్యే ఖరీదు 60 రూపాయలు. మనకు కావాల్సింది మూడు పెన్నులకు కదా, 3 × 60 వేస్తే మనకేమొస్తుంది 180 వస్తుంది. ఓకే సో మూడు పెన్నులకు అయ్యే ఖరీదు 180 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 లీటర్ల పెట్రోల్తో ఒక మోటార్ బైకు మీద 135 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 90 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం? సో 90 కిలోమీటర్లకు లెక్కించాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కిలోమీటర్కి ఎన్ని లీటర్లు పెట్రోల్ అవసరమో తెలుసుకోవాలి. కాబట్టి మనం కిలోమీటర్లు బై 3 లీటర్స్. సో 135 బై 3. సో 3 × 1 = 3, 4 = 12, 3 × 5 = 15. సో ఇలాగనే చేయొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఒక లీటర్కి ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది? 90 కిలోమీటర్లు కావాలంటే ఎన్ని లీటర్లు కావాలి? మనకు 2 లీటర్లు కదా. సో 45 కిలోమీటర్స్కి 1 లీటర్ అయితే 90 కిలోమీటర్స్కి ఎన్ని? 2 లీటర్లే కదా అవసరం మనకు పెట్రోలు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది ఏకవస్తు పద్ధతి. మరి మామూలుగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఈజీగా తొందరగా ఫాస్ట్గా కనుగొనాలి అంటే మనం ఇంతవరకు చూసిన మెథడ్సే 5 పెన్నులకు అయ్యే ఖరీదు 300 రూపాయలు. మరి 3 పెన్నులకు అయ్యే ఖరీదు ఎంత? తక్కువ ఖరీదే అవుతుంది కదా, 3 పెన్నుల కంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ 300. సో 5 × 30 = 3 × 18. సో 3 పెన్నులకు అయ్యే ఖరీదు ఎంత? 180 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ 135 కిలోమీటర్లకు 3 లీటర్లు అవసరం. మరి 90 కిలోమీటర్లకు ఎంత అవసరం? సో 135 కిలోమీటర్లకు మనకు 3 లీటర్లు అవసరం. మరి 90 కిలోమీటర్లకు ఎన్ని లీటర్లు అవసరం? ఇంకా తక్కువనే అవసరం అవుతుంది కదా. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 3 లీటర్లు. ఓకే ఇప్పుడు 3 × 1 = 3, 4 × 3 = 5 and 45 × 45 = 2 అంటే 2 లీటర్స్ అవసరం అవుతుంది. సో ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు. సో మనకు డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి ఏకవస్తు పద్ధతి అంటే ఏంటో తెలుసుకోవడానికి, అవగాహన ఉండడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. 10 డజన్ సబ్బుల ఖరీదు 306 రూపాయలు అయిన అటువంటి 15 సబ్బుల ఖరీదు ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఒక సబ్బు ధర కనుగొనాలి కాబట్టి 306/15. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏక వస్తు పద్ధతి కాబట్టి 306/12 అంటే 12 వేసాం. 306/12 అంటే 25.5 రూపాయలు వచ్చింది ఒక సబ్బు ధర. మరి 15 సబ్బులకు కావాలంటే ఒక సబ్బు ధర ఇంటూ ఎన్ని సబ్బుల సంఖ్య ఎంత ఉందో అది వేస్తే మనకు 15 సబ్బులు కదా మనకు కావాల్సిన ధర, అది మనకు రిజల్ట్గా వస్తుంది. సో ఉదాహరణ 11, 24 పెన్సిళ్ళ వేళ 72 అయినా 15 పెన్సిళ్ళ వేళ ఎంత? ద కాస్ట్ ఆఫ్ 24 పెన్సిల్ ఈజ్ 72 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 15 పెన్సిల్స్. సో మనకు తెలిసిన విషయమే 24 పెన్సిళ్ళు ఖరీదు 72, అంటే ఒక పెన్సిల్ ఖరీదు ఎంతో కనుగొని తర్వాత 15 పెన్సిల్ యొక్క ఖరీదు కనుగొన్నారు. సో ఒక పెన్సిల్ ఖరీదు కావాలంటే ఈ 24ని ఇటువైపు పంపిస్తాం, 72/24. సో ఒక పెన్సిల్ వేళ 3 రూపీస్, 15 పెన్సిల్ వేళ 3 × 15 = 45. ఓకే సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కారు 3.5 గంటలు 175 కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నారు. మరి 75 కిలోమీటర్ల దూరంతో అదే వేగాన్ని కారు ప్రయాణించడానికి ఎంత కాలం పడుతుంది అని ఇచ్చారు పేజ్ నెంబర్ 75 ఉదాహరణ 12. ఇక్కడ చూస్తే మనకు 75 కిలోమీటర్లకు అని అడిగారు కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కిలోమీటర్కు ఎంత కాలం పడుతుందో తెలుసుకుని 75ను మల్టిప్లై చేస్తాం. సో దేన్నైతే
కనుగొంటున్నామో దాన్ని న్యూమరేటర్లో వేసుకోవాలి. అంటే కాలాన్ని కనుగొంటున్నాం కదా. సో 1 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణించడానికి ఎంత కాలం పడుతుంది, ఆ కాలం బై మనకు కిలోమీటర్స్. ఓకే, కాలం ఎంత, 3.5 అవర్స్. సో ఇది మిశ్రమ భిన్నంలో ఉంది. సాధారణ భిన్నంలోనికి మార్చుకుంటే అపక్రమ భిన్నంలోకి 3 × 6 = 7/2. సో 7/2 / 175 1 కిలోమీటర్కి ఎంత కాలం అవుతుందో తెలుసుకోవడానికి. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో 1 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి 7/2 / 175. ఇదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూమరేటర్లో ఏముంది, 2 ఉంది. సో ఈ 2 అనేది డినామినేటర్లోకి వస్తుంది, 7/2 × 175. ఇక్కడ మరి 1 కిలోమీటర్కి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు. సో 75 కిలోమీటర్లకి ఎంత అవుతుందో 75 ఇంటూ ఈ మొత్తం వేసేసారు. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసి, సో ఇక్కడ 7/7 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3/2 మాత్రమే మిగులుతుంది. సో 3/2 మనం ఈ విధంగా చేస్తాం కదా, చేస్తే 2 × 1 = 2 మనకు శేషం 1 వస్తుంది. సో 1 ఈ శేషంలో వచ్చిన 1 న్యూమరేటర్లో డినామినేటర్లో ఇక్కడ విభాజకంలో ఉండేది. ఓకే, 1/2 గంటలు అంటే 1.5 గంటలు. సో 75 కిలోమీటర్ల దూరాన్ని 1.5 గంటల కాలంలో ప్రయాణిస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆ కారు అంతే వేగంతో 2 గంటల కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 2 అవర్స్ విత్ ద సేమ్ స్పీడ్. సో ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాలం ఎంత పడుతుంది అని అడిగారు, ఇక్కడేమో ఎంత దూరం అవుతుంది అని అడిగారు. సో ఏదైతే కనుగొంటున్నామో దాన్ని మనం న్యూమరేటర్లో వేసాం ఇక్కడ. మరి ఇప్పుడు ఏది కనుగొంటున్నాం, దూరాన్ని కదా. సో దూరం అనేది మనం న్యూమరేటర్లో వేస్తాం. సో దూరం అనేది మనకు ఫస్ట్ దూరము బై కాలము. సో దూరం ఎంత, 175 కిలోమీటర్లు. 175 కిలోమీటర్లు బై 7/2 కాలం. సో 3 1/2ని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోనికి మార్చుకుంటే 7/2. సో 175/7/2 అంటే ఈ 7/2 అనేది, సో 1 గంట దూరంలో ఏకవస్తు పద్ధతిలో 175/7/2 అంటే ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 175 × 2 అవుతుంది, 175 × 2/7. ఓకే, మరి 2 గంటల కాలానికి కాబట్టి ఇక్కడ 2 ఇంటూ ఈ పార్ట్ వేసాం. ఓకే, అదే ఇక్కడ వేసారు చూడండి ఫ్రెండ్స్, 175 × 2/7 × 2. ఓకే, 2 గంటల కాలానికి. సో దీన్ని అంతా మనం చేస్తే మనకు 100 కిలోమీటర్స్ వస్తుంది. 2 గంటల కాలంలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించు. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనం ఏకవస్తు పద్ధతిలో కనుగొన అవసరమే లేదు, మనకు డైరెక్ట్ 75 కిలోమీటర్స్కి ఎంత అవుతుందో కనుగొనవచ్చు. సో 175 కిలోమీటర్స్కి 3.5 అవర్స్, మరి 75 కిలోమీటర్స్కి ఇంకా తక్కువే అవుతుంది కదా. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 3.5. ఓకే, ఇప్పుడు 5తో క్యాన్సిలేషన్, 5 1/5 5 5 25 5 3 15 5 5 25 5 3 5 ఏళ్ళ. ఓకే, 3/7 ఇంటూ ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం, 3 × 2 6 + 1 7/2. ఓకే, 7/2 చేస్తే 7/7 క్యాన్సిల్, 3/2. సో 3/2 అంటే మనకు 1.5. ఓకే, 3ల సగం ఎంత, 1.5 కదా. మరి 1.5 గంట అవుతుందన్నమాట 75 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, అభ్యాసం 6.3 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.